కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హులైన పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్లో గుడిసెలు వేసుకుని ఉంటున్న పేదల్ని కలిశారు పొన్నం ప్రభాకర్. 30 ఏళ్లుగా గుడిసెలు వేసుకుని ఉంటున్నామని, ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదని పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు జనం. తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకపోకే ఎస్ఆర్ఎస్పీ స్థలంలో ఉన్నారంటూ గుడిసెలు కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ఎందుకు గెలిపియద్దు అని ఒక ఫీలింగ్ ప్రజలలో వచ్చింది. అని అన్నట్టుగా బరాబర్గా కాంగ్రెస్ పార్టీ అలా ఒక మూమెంట్ ఉంది. మేము కూడా అట్లే విశ్వాసం చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఏ మాట ఇచ్చింది తప్పలే. ఏదైనా తప్పిందని చూపెట్టుకుంటారు. ఏ ప్రతిపక్షం వల్ల కూడా సవాల్. మేము వెయ్యాల రాజశేఖర రెడ్డి గారి జయంతి, మేము ఫీ రియంబర్స్మెంట్ చేసినాం, రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామన్నాం, రుణాలు మాఫీ చేసినాం, 100,000 రూపాయలు రైతుల రుణమాఫీ చేసినాం, ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినాం. ఏం చేయాలి మేము? ఇందిరా ఇండ్లు ఆనాడు ఉన్న గవర్నమెంట్ స్కీమ్ అది. ఆనాడు ఎన్ని ఇందిరా స్కీమ్ ఇల్లు కట్టినాం, ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేసినాం, అనేకమైన తీసుకొచ్చినాం కదా. మేము ఫెయిల్ అయింది, మేము ఇంప్లిమెంట్ ఫీ రియంబర్స్మెంట్ తోటి ఆనాడు ఆ తరంలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఇవ్వాలి, యూఎస్లో పిల్లలు ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి చెప్పండి. ఇవ్వాలి టీచర్ రిక్రూట్మెంట్ చేయాలి. యూనివర్సిటీ శాతం యూనివర్సిటీ 2008లో మేము పెడితే ఇవ్వాలి వరకు 6 ఏళ్ళు 7 ఏళ్ళు వైస్ ఛాన్సలర్ వేసే పరిస్థితి లేరు. సో ఇవన్నీ ప్రాక్టికల్గా కనబడుతూ ఉన్నాయి కదా. మేము ఇవాళ ఆఖరి 4 రోజులు అయిపోతుంది, మీ పిల్లలకి వచ్చేటప్పటికి లోవర్ మైనర్ కూడా కేసీఆర్ఏ కట్టిందనే కాడికి వచ్చింది. అంటే పబ్లిసిటీ ఎట్లా చేస్తున్నారు? రిడ్యూస్ అయిన పేరు మీద కాళేశ్వరం అంటే ఈ ప్రాజెక్టులు అంతా నాళ్ళే కట్టినటువంటి ఫీలింగ్ ఇచ్చుడు. ఈ రోడ్డు రాజీవ్ రాజు ఆయనకు రాకముందే ఇది కదా, ఆయన నేనే చేసినట్టు రేపు పొద్దున. దురదృష్టం మనం లేదు, మనం స్థానిక ఎంపీని ఎలక్ట్ చేసుకున్నాం. ఆయన 5 ఏళ్ళు ఇక్కడ చేసింది ఏమి లేదు. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఓడిపోతే కూడా మళ్ళీ నిరుద్యోగి వచ్చినా కూడా మళ్ళీ ప్లానింగ్ బోర్డు చైర్మన్ అయ్యిండు. ఏమండి మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు?